కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తూ ఉన్నారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మీద నిలబడి సరే ఎవరైనా ఆరోపణలు చేసినా మీరు ఎంత కష్టపడ్డారనేది మేము కూడా కొంచెం దగ్గర నుంచి చూస్తున్న వ్యక్తులం ఏమన్నా ట్రై చేస్తూ ఉన్నారా చేస్తూ చేస్తున్నారా ఏదన్నా నామినేటెడ్ పోస్ట్ కోసము అనిల్ రెడ్డి నేను నెక్స్ట్ టర్మ్ ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలనేటటువంటి గోల్ నాకున్నది కార్పొరేషన్ తీసుకొని హైదరాబాద్లో ఒక ఏసీ గదిస్తే ఆ ఏసీ గదిలో కూర్చొని ప్రభుత్వానికి పార్టీకి కార్పొరేషన్ అంటే మీకు తెలుసు పార్టీకి అఫిలియేటెడ్ ఏమి సో ప్రభుత్వానికి పార్టీకి ప్రజలకు దూరంగా ఉండదలుచుకోలేను ఆ కార్పొరేషన్లో పోయి నేను ఏం చేయదలుచుకోలేను భవిష్యత్తులో నేను ఎమ్మెల్యే కావాలనేటటువంటి సంకల్పం ఆశ ఉన్నది మనిషి నాయకుడు ఆశపడిందే ఏది రాదు కష్టపడిందే ఏది రాదు సో నేను నా ఫీల్డ్ వర్క్ చేసుకుంటా భవిష్యత్తులో ఎమ్మెల్యే కావడానికి నేను ఏ విధంగా ప్రజలకు దగ్గర అవ్వాలి ప్రజలకు ఏం సేవ చేయాలి ఏ విధంగా సర్వీస్ చేయాలి ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు దగ్గరయ్యి ప్రజల మన్ననులు పొంది వాళ్ళ ఆశీర్వాదాలతోని రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఏ విధంగా ఎమ్మెల్యే కావాలనేది నా ఆలోచన తప్ప ఈ కార్పొరేషన్లు ఇవన్నీ ప్రజలకు దూరం ఉండేటటువంటి పదవులు వాళ్ళు ఇచ్చినా నాకు వద్దు రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకొని పోటీ చేసిన కాటా శ్రీనివాస్ కూడా ఏమైనా టచ్ లోకి వచ్చారా మళ్ళీ మీకు టచ్ అనేది ఏముంటుందండి ఇక ఇంట్లో ఇక మీరు ఇదే మీ ప్రశ్నలే గిట్లుంటాయి మీ ప్రశ్నలతో ఏమైపోతాయి అంటే ఊహించుకున్నోడు చూసి చోటు ఏమైపోతాయి అంటే ఏదో ఆయన పారిధి ఇప్పుడు ఆయన అమీన్పూర్కి నాయకుడు నేను బొల్లారానికి నాయకుడు అండి అవకాశం వచ్చినప్పుడు ఆ రెండు సార్లు అవకాశం వచ్చినప్పుడు ఆయన గెలిచి ఉంటే ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిపోడు భవిష్యత్తులో నాకు అవకాశం ఇస్తే నేనైతా లేదు మళ్ళీ ఆయనకే అవకాశం ఇస్తే మళ్ళీ ఆయనకే చేస్తాం ఏం చేస్తామండి పార్టీ ఏం నిర్ణయిస్తా తీసుకోవాలి కానీ గట్టిగా కొట్లాడి ఐదుసారి అడగాలని ఫిక్స్ అయిపోయినాం రెండు వేల ఇరవై ఏళ్ళు మాత్రం అడగాలి నిలబడాలనేది స్టాండర్డ్గా నేను నా కుటుంబం మేము ఫిక్స్ అయినాము సో ఖచ్చితంగా ఎమ్మెల్యే నిలబడాలనేది నా ఆశ ఆకాంక్ష ఇంకెప్పుడు అవుతామండి మరి ఎమ్మెల్యే ఇంకా యాభై ఏళ్ళకి కావాలన్నా నలభై ఏళ్ళ యువకులు వస్తేనే కదా రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఇంకింత మరింత ఇరవై ఏళ్ళ దాకా మన పార్టీని కాపాడుతూ ప్రజలకు తీసుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది మాకు ఒకసారి అవకాశం ఇవ్వాలనేది మా ఆలోచన ఇక టచ్ విషయం ఏమంటే ఆయన పరిధిలో ఆయన నా పరిధిలో నేనున్నా ఆయనలో పెద్ద మాకేం వి విభేదాలా లేకపోతే ఇంకోట అప్పుడేదో మా బొలారంకి నాకు చెప్పకుండా వచ్చి కార్యక్రమాలు చేసి ఆయనంతలో ఆయన డిఫరెన్సెస్ తెచ్చుకున్నాడు ఆయనంతలో నేనేమన్నా తిట్టినా నేనేమన్నా దూరం అయినా లేకపోతే మా ఇద్దరికి ఏమైనా ఆస్తుల తగాదలు ఉన్నాయా వాళ్ళ మా నాయన ఆయన క్లాస్మేట్సే ఆయన నేను మంచి మిత్రులమే మీకు అందరికీ తెలిసిందే ఆయన కూడా వచ్చింది ఏం లేదు వాళ్ళ భార్య వచ్చి నుండే ఆమె వచ్చి ప్రోగ్రాంలు చేస్తుండే అది మీ ఛానల్ ద్వారానే ఆ రోజు నేను సైలెంట్గా ఉంటే మీరు వచ్చి ఇట్లనే ఈ ఇట్లాంటి ప్రశ్నలు అడిగే ఆ రోజు పోయి తప్పేంట పంచాయతీ అయింది సరే అయితే అయిందేమో ఉన్నదైతే ఓపెన్గా చెప్పినాం కానీ అంతకు తప్పితే మించేం లేదు మా పాపం ఏడు వేల తొంభై ఒక్క ఓటు అంటే చాలా తక్కువ గెలిచేది ఉండే రెండు సార్లు అవకాశం వచ్చింది బలైన వర్గాల నాయకుడు గెలిస్తే బాగుండేది గెలిస్తే బాగుండేది చివరి దాకా వచ్చి పోయింది అట్లాంటి వ్యక్తికి ఏదైనా కార్పొరేషన్లో అవో ఇవో ఇస్తే బాగుంటుంది నాకెందుకండి నేను రేపు మళ్ళీ ఎమ్మెల్యేకి నిలబడాలన్నటువంటి ఆశా సంకల్పంతో ఉన్నోన్ని ఆయనకి ఏదైనా కార్పొరేషన్ అవన్నీ ఏదైనా రెండుసార్లు ఓడిపోయాడు పాపం ఆయనకి ఏదైనా ఇస్తే బాగుంటుంది అట్లాంటి వ్యక్తికి ఇవ్వాలి ఇస్తే కొద్దిగా ఎందుకంటే ఇప్పటికే బాగా ఇబ్బంది పడి ఉంటాడు ఆర్థికంగా కానీ మంచిగా కానీ ఏదైనా కానీ అట్లాంటి వ్యక్తులకు ఇవ్వాలి మాకెందుకు మాకు అట్లాంటిది ఏం లేదు శ్రీనివాస్ గౌడ్ కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా మా పెద్దన్న మా గురువు దామన్న గారికి మా పెద్దన్న మా ఇంకో జగ్గన్న గారికి అందరికీ నేనే మీ తరపున రిక్వెస్ట్ చేస్తున్నా కావాలంటే అట్లాంటి వ్యక్తులకు ఇవ్వండి నాకేం అవసరం లేదు ఏంటి ఇంత బలమైన కోరిక ఎప్పుడు కలిగింది మీలో రెండు వేల ఇరవై ఎనిమిదిలో నేను ఎమ్మెల్యే కావాలి నేను ప్రయత్నం చేస్తాను పార్టీని గట్టిగా అడుగుతానని మంచి గురి పెట్టారు రెండు నియోజకవర్గాలు అవ్వబోతున్నాయనా ఏంటి టార్గెట్ నియోజకవర్గాలు అయినా అవ్వకున్నా ఎమ్మెల్యే అనే టైనా ఒక నియోజకవర్గ పరిధి ఉంటుంది ఆ బౌండరీస్ పరిధిలో పనిచేసుకోవాలి ఆ గ్రామాలు ఆ మున్సిపాలిటీలు ఆ వచ్చినటువంటి ఏమున్నా ఆ పరిధిలో ఆ ఏరియాలో పనిచేయాలి నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎమ్మెల్యే కావాలనేది ఇప్పుడు కాదు నాకు పదిహేను సంవత్సరాల కింద నుంచి ఒక విజన్ ఉండే ఆ విజన్ ప్రకారం నేను నడుస్తూ పోతున్నా కొంతమంది ఏదో తెలివని తప్పుడు అర్ధాలు చేసుకొని నన్ను పోయినసారి ఏదో నీకు పోటీ వస్తాడు అది ఇది అని చెప్పి కొంతమంది ఏదో దూరాలు చేయాలని చూసిరు చేసిర్రు అది దాని పరిణామాలు ఇక మనకు పనికిరాని పంచాయతీ అయిపోయింది అది కానీ నాకు రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎమ్మెల్యే కావాలని నాకు కళ ఇంకెన్ని సంవత్సరాలు పనిచేయాలి చెప్పండి మీరే చెప్పండి ఇప్పటి పంతొమ్మిది సంవత్సరాలు నేను రాజకీయంలోకి వచ్చి రాజకీయంలోకి వచ్చి పంతొమ్మిదో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు వస్తే ఇరవై సంవత్సరాలు పూర్తయితుంది నేను రాజకీయంలోకి వచ్చి గ్రామ శాఖ అధ్యక్షుడి నుంచి ప్రారంభించిన ఎన్ఎస్యుఏలో పనిచేసిన యూత్ కాంగ్రెస్లో పనిచేసిన అప్పట్లో ఆమ్ ఆద్మిక సిఫాయి అనే ఒకటి రాహుల్ గాంధీ గారు స్వయంగా ఆయన్నే పెట్టితే దానికి బడంచేరు నియోజకవర్గం మొట్టమొదటి కోఆర్డినేటర్ నేనే అయినా రెండు వేల తొమ్మిదిలో ఆ తర్వాత జిల్లా సోషల్ మీడియా చైర్మన్ అయినా తర్వాత కౌన్సిలర్ గెలిచిన మున్సిపల్ చైర్మన్ అయినా మా అమ్మని ఎంపీటీసీ గెలిపించుకున్న రకరకాల పదవిలు చేసి వచ్చిన ఎమ్మెల్యే కావడానికి ఏమన్నా మరి ఇట్లా పరిధి ఉంది ఉంటుందా చెప్పండి వార్డ్ మెంబర్ కూడా ఇప్పటివరకు కాని వాళ్ళు ఇంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు గత ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఇడ ఈ ప్రజలందరికీ మేము మా తోచినంత సాయం చేస్తూ వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుంటూ వాళ్ళ మద్దతుతోని ఈ దాకా ఈ స్థాయి దాకా వచ్చినాము భవిష్యత్తు ఇంకా కావాలని ఉన్నది నేనా నాదా గ్రామ పంచాయతీ కాదు జెడ్పీటీసీ నిలబడి జెడ్పీ చైర్మన్ ఏదో నాశపడి సరే ఈ క్లాషెస్ ఎందుకని అనుకుందామన్నా పోనీ ఎంపీపైదామన్నా నాకు అక్కడ స్కోప్ లేదు ఆల్రెడీ వైస్ చైర్మన్ చేసిన మా పెద్దలు చంద్రారెడ్డి గారు వచ్చారు ఇంకా చాలామంది వచ్చారు మిగతా వాళ్ళకు కూడా మున్సిపాలిటీలో మేము కౌన్సిలర్ కావాలి చైర్మన్ కావాలి వైస్ చైర్మన్ కావాలని ఆశలు ఉంటాయి మనమే కూర్చొని ప్రతిసారి మనమే కూర్చుంటే రేపు మనం ఇంకొకరికి కూడా ఆశ ఉంటుంది ఇప్పుడు ఎట్లయితే నేను అంటున్నాను మళ్ళీ మళ్ళీ ఒకరికే టికెట్ ఇచ్చి లేదంటే మళ్ళీ మరికి ఒకరికే అవకాశం ఇచ్చి మేము యాభై ఏళ్ళ దాకా ఎదురు చూడాలంటే ఎట్లా ఇరవై సంవత్సరాలు పార్టీకి పనిచేసినాక ఇప్పుడు దీంతో ఇంకొక ఐదు సంవత్సరాలు అనుకోండి ఇరవై నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఎన్ఎస్ఈ నుంచి ఈరోజు స్థానిక సంస్థల్లో గెలిచి టీఆర్ఎస్ వ్యతిరేకతల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి నిలిచి ఇక్కడ జెండాను నిలబెట్టి వైస్ చైర్మన్ అయినటువంటి వ్యక్తి కష్టకాలంలో ఇప్పుడు నిలబడితే ఎవడైనా అవుతాడు సాధారణ వ్యక్తి కూడా ఇప్పుడు కౌన్సిలర్ నిలబడితే కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాల ద్వారా సోనియా గాంధీ ఆశీర్వాదంతో ఆమె పెట్టినటువంటి ఆరు ఆరు పథకాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో దామన్న జగ్గన్న గారి నాయకత్వంలో ఎవరైనా గెలుస్తారు ఇప్పుడు అప్పుడు కదా గెలవాల్సింది గతంలో గెలిచినాం ప్రూవ్ చేసుకున్నాం సో ఇం ఇంతకంటే ఇంకేం కాంటాక్ట్ సర్టిఫికేట్ కావాలో చెప్పండి నిజాయితీగా కాంగ్రెస్ పార్టీలు ఉన్నాం ఎన్నో పార్టీల నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చినాయి మీరు కూడా అనేక సార్లు చెప్పిర్రు మైపాల్ రెడ్డి గారు టచ్లోకి వచ్చిరంట పోతున్నావు అంట కదా అన్నారు ఎన్ని ప్రశ్నలు అడిగిరి మీకు తెలుసు బీజేపీ వాళ్ళు మిమ్మల్ని అడిగిరంట నువ్వు పోతున్నావు అంట కదా అన్నారు ఎందుకు పోతామండి ఇరవై సంవత్సరాలు ఒక సంస్థలో ఒక వ్యవస్థలో ప గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఎన్ఎస్యుఐ నుంచి మొదలుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన ఆర్గనైజేషన్ ఏదైతే ఎన్ఎస్యుఐ ఉన్నదో ఆడికి వెళ్ళి స్టార్ట్ చేస్తే సీనియర్ కాంగ్రెస్తోతో పాటు ఈరోజు స్థానిక సంస్థలలో కూడా బీఫామ్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే గెలిచి ఈ దాకా వచ్చినాం ఇంక ఇవి తర్వాత మరి ఉండేది ఏముంది మాకు జిహెచ్ఎంసా కాదు కార్పొరేటర్ నిలవడము మళ్ళీ కౌన్సిలర్ నిలవడాలన్నా కాదు కదా సో ఇంక ఇంకా పంతొమ్మిది సంవత్సరాలు సర్వీస్ చేసిన ఇంకో నాలుగు ఇంకో ఐదు సంవత్సరాలు సర్వీస్ చేస్తా అంటే ఇరవై నాలుగు సంవత్సరాలు సర్వీస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి ఇన్ని సర్వీసులు చేసి ఇన్ని విభాగాల్లో పనిచేసి పార్టీకి పనిచేసి ఎమ్మెల్యే టికెట్ అడిగితే తప్పేంది నలభై ఐదు సంవత్సరాలకు టికెట్ ఇవ్వకపోతే అరవై ఏళ్ళకి ఇస్తారా ఎమ్మెల్యే టికెట్ అరవై ఏళ్ళకి ఇచ్చే రాజ్యసభ పదవి అయితే నేను అడుగుతలేను కదా అది అప్పుడు మాట్లాడదాం అయినా ఇంక ఐదు సంవత్సరాలు ఉందనుకోండి మీరు అడిగారు కాబట్టి ఇది విశ్లేషించి చెప్తున్నాను ఎందుకు అంత సంకల్పం వచ్చింది అంటే